రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని చందేప గ్రామంలో నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. వివంత గ్రీన్ మెడోస్ వెంచర్ బ్రోచర్ లాంచ్ చేశారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. హెచ్ఎండిఏ రెరా అనుమతులు పొంది వెంచర్ వేస్తున్నామన్నారు ఎన్సీడీ అధినేత శ్రీనివాసరావు. మోకిలాలో విల్లా ఫ్లాట్స్లతో 3 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెల్ ఎమ్మెల్యే కాల యాదయ్య, కాంగ్రెస్ బీజేపీ నేతలు హాజరయ్యారు. వివంత గ్రీన్ మెడోస్ బ్రోచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈరోజు శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివంత గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా వెంచర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మా తరఫు నుంచి కూడా మేము కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక శంకర్పల్లి చేవేళ్ల ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ వేయండి, మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాను ముందు రోజులల్లో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ కానీ ఇంకా వాళ్ళతో ఉన్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చందేప గ్రామంలో శంకరపల్లి మండలంలో మనం వివంత గ్రీన్ మెడోస్ అనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ పొందినటువంటి వెంచర్. ఇది విల్లా ప్లాట్స్ చేస్తున్నాం ఇక్కడ, మంచి రెసిడెన్షియల్ వెంచర్ కింద. వివంతాలో ఆల్రెడీ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. వివంత మన సెంట్రల్ కోర్టు, వివంత ఎనెక్స్, వివంత ప్రైడ్ అని మోకిలా గ్రామంలో. దాని తర్వాత రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్టును ఇప్పుడు 570 ఫ్లాట్స్ హై రైజ్ బిల్డింగ్ కడుతున్నాము. దాంతోపాటు ఇంకొక ప్రాజెక్టు ఎన్సీడీ పర్పుల్ అనే పేరుతోటి 27 ఫ్లోర్లతో డిజైన్ చేసి పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. ఎన్సీడీని ఇంతగా ఆదరించి మీరు అభిమానిస్తున్న మీ అందరికీ కూడా, కస్టమర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు ఏది ఏమైనా ఇల్లు అందరికి అవసరం. మరి ఎన్ని సంపాదించినా కూడా ఇళ్ళ కోసమే తప్పకుండా అక్కడిక్కడ కొనకుండా పైసలు కక్కుర్తి వాడి ఎక్కడ తక్కువ దొరుకుతున్నదని తీసుకోకుండా అన్ని అప్రూవల్ ఉన్నా హెచ్ఎండీ అప్రూవల్ కానీ లేదా అప్రూవల్ కానీ గవర్నమెంట్ అనుమతులతో దొరికినటువంటి వెంచర్లో తీసుకుంటే మన పైసలకు భద్రత ఉంటుంది. వివంత వెంచర్ ఏదైతుందో రోజు రోజుకు ఇంకా ఇలాంటి వెంచర్లు మా చేవెళ్ళ నియోజకవర్గం, మరి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఇంకా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యేటటువంటి కాన్స్టిట్యూన్సీ ఇది ఒకటే ఉంది కాబట్టి మీకు హైదరాబాద్ ఈడున్న ఒకటే, హైదరాబాద్ ఉన్న ఒకటే. హైదరాబాద్లో పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ పొల్యూషన్ ఉండదు. కాబట్టి మీరు ఎంత హాఫ్ అన్ అవర్లో హైదరాబాద్ పోవడానికి ఆస్కారం ఉన్నటువంటి చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో మీరందరూ కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ మంచి అవకాశం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉండి తీసుకోవాలి. మరి వివంత వెంచర్ ఏదైతుందో రోజు రోజుకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ వీరికి సంపద